పోలీస్ అవ్వాలి అంటే ఎటువంటి క్వాలిటీస్ చూస్తారు when you are having physically strong your mind will work రాజీవ్ గాంధీ గారి హత్యాకాండ ఈ సంఘటన జరిగినప్పుడు మీరు సెక్యూరిటీ ఆఫీసర్ గా ఉన్నారు బేసిక్స్ ఏంటంటే అనాథరైజ్డ్ పర్సన్ షుడ్ నాట్ బి అలౌడ్ కూంబింగ్ టైం లో కూడా వెళ్ళే ఎస్ఐలు సిఐలు ఎలా ఉంటుంది అక్కడ సిచువేషన్ బట్టి అక్కడ సో గన్ షూట్ లో మీరు ఎక్స్‌పర్ట్ అని విన్నాను ఇట్లా తీస్తా వెంటనే नमस्ते वेलकम टू अवर चैनल अप्पा आंध्र प्रदेश पोलीस अकाडमी लो कॉन्स्टेबल नुंची डीएसपी वरकु कोन्नी वेल मंदिकि ट्रैनिंग इव्वडं तो पाटु पोलीस ट्रैनिंग सेंटर विजयनगरम प्रिंसिपल गा कूडा पनि चेसिनटुवंटि राजशिखामणि गारु ई रोजु मन गेस्ट मनकि पोलीस डिपार्टमेंट गुरिंची वाळ्ळ विधुलैते तेलुसु कानी वाळ्ळ ट्रैनिंग लो एदुरय्ये समस्यलु गानि चाला इन्फर्मेशन उंटुंदि ఇవన్నీ షేర్ చేసుకుందాం ఈ రోజు మనతో పాటు రాజశిఖామణి గారు ఉన్నారు నమస్తే సార్ వెల్కమ్ అండి నమస్తే మీ గురించి చాలా ఆర్టికల్స్ చూసినప్పుడు ఒక్కసారైనా మిమ్మల్ని కలవాలి అనిపిస్తుంది ఈ రోజు గొప్ప ఆపర్చునిటీ నాకు థాంక్యూ సార్ అసలు ట్రైనింగ్ ఎలా ఉంటుందండి ట్రైనింగ్ అనేది టఫ్ గానే ఉంటుందండి ఎందుకంటే ఆఫీసర్స్ ఇన్ని సంవత్సరాల మాడ్యూల్స్ లో చేంజెస్ వస్తూ రిగార్డింగ్ సిచువేషన్ బట్టి అవసరతను బట్టి ట్రైనింగ్ కూడా డెవలప్ అవుతూ వచ్చిందండి सो आधा लास्ट स्टेज मे वेटी चला डेवलपमेंट वाई माला ने ऐज ए स्पोर्ट्स मैन का कोई ऐड जरिए इंकोत मफीस माला मेडल्स अवार्डस दे एंक्रीज दिस थिंग सो ई विधा ट्रैनी बेसीक ट्रैनी मीन जनरल एवरना ट्रैन इज़ मेड फर् वन इयर इट्स नाट वन इयर अंडी ट्रैनी इज़ मेड फर् वन इयर ऐस पर् रिकार्डस बट ट्रैनी इज़ मेड फर् हिज एंटर् सर्वीस अंड हिज एंटर् लाइफ ओके सर अबाई का अम्मा गाँव एवर दाँटो एसई यानी डीएसपी यानी कांस्टेबल्स ट्रेनिंग ईवन आईपीएस वालू मन दर ओरिएंटेशन कोर्स फर् सिक्स वीक्स मन स्टेट कैडर मा दर ट्रेनिंग वस्तार सो वीलुवरकना सर एम मैं नेर्पच्चाटे दाने अर्थम लाइफ लांग सर्वीस उपयोगपे विधा चपतार अदी सो आधा वालू प्रतीदी को गर्तू सिचुएशन बटे ऐक्टू चेयर చాలా మోస్ట్ ఆఫ్ దెం ఐ థింక్ 75% వాళ్ళ అదే విధంగా ఆలోచిస్తారు సిచువేషన్స్ బట్టి మిగిలిన 35-40% కొద్దిగా తేడాలు ఉంటాయండి అదర్ దెన్ దట్ మోస్ట్ ఆఫ్ ది పోలీస్ దే ఆర్ డూయింగ్ వెల్ బట్ జనరల్ పోలీసింగ్ వేర్ యాజ్ స్పెషలైజ్డ్ పోలీసింగ్ అనేది కొన్ని సబ్జెక్ట్స్ ఉంటాయి అది మీకు తెలుసు లేటెస్ట్ గా రాటం దిశ గాని ఇంకా నియర్బై యాక్ట్స్ కొన్ని యాక్ట్స్ రాటం గాని ఉమెన్ కన్సర్న్డ్ దిశ అనేది సో అట్లా చాలా ఉన్నాయి ఆక్టోపస్ ఉంది గ్రేహౌండ్స్ ఉంది ఎస్పిఎఫ్ ఉంది ఇటువంటి ఫోర్సెస్ లో ఉన్నప్పుడు స్పెషలైజ్డ్ ట్రైనింగ్స్ కూడా దే నీడెడ్ ఓకే సర్ సో ఇవన్నీ కూడా మనము నేర్పిస్తాము ఇది జనరల్ సబ్జెక్ట్ వేరు అన్ని ఎక్స్‌క్లూజివ్ ట్రైనింగ్ ఫర్ ఎక్స్‌క్లూజివ్ సబ్జెక్ట్ అనేది మోస్ట్ ఇంపార్టెంట్ దెన్ డెఫినెట్లీ వి విల్ గెట్ ఫస్ట్ క్లాస్ రిజల్ట్స్ సో ఆటోమేటికగా దే విల్ ఇన్ పాజిటివ్ వేలో వాళ్ళు వర్క్ చేస్తారు ఎందుకంటే బికాజ్ దే ఆర్ మెంట్ ఫర్ దట్ పర్టిక్యులర్ వర్క్ అది మోస్ట్ ఇంపార్టెంట్ అండి సో సొసైటీలో మనం చూస్తే కష్టంలో ఉన్న ప్రజలకు ప్రత్యక్ష దైవంగా పోలీసే కనిపిస్తారు పోలీస్ సైరన్ విన్నా పోలీస్ యూనిఫామ్ కనిపించినా కొండంత ధైర్యం వచ్చేస్తుంది సో సర్ ఇంత స్పెషల్ కేటగిరీలో ఉన్న ఈ పోలీసులకు ట్రైనింగ్ ఎలా ఉంటుంది సర్ వాళ్ళు ఫిజికల్ గా మెంటల్ గా స్ట్రెంగ్త్ అవ్వడానికి ఎలా గైడ్ చేస్తారు జనరల్ గా వెనకటి రోజులు అయితే మనకి ట్రైనింగ్ అనేది చాలా ఈజీగా ఇచ్చేవాళ్ళు ట్రైనింగ్ కూడా ఇంత మాడ్యూల్స్ తో ఉండేది కాదు తర్వాత యాక్చువల్ గా వెనకటి రోజుల్లో ఉన్నప్పుడు పబ్లిక్ స్ట్రాంగ్ గా ఉండేవాళ్ళు వేరియస్ రీజన్స్ ఆ రోజు పేరెంట్స్ వల్నో లేకుంటే వాళ్ళ కాలేజ్ యాక్టివిటీస్ వల్నో వాళ్ళ డైట్ వల్నో లేదా జీన్స్ వల్నో తర్వాత ఏజ్ లిమిట్ అంటే 10 ఇయర్స్ 12 ఇయర్స్ కొంత జనరేషన్స్ మార్పు వల్ల కూడా కొంత స్ట్రాంగ్ ఉండేవాళ్ళు సో బట్ వాళ్ళకి ట్రైనింగ్ బానే ఉండేది ఆ నెక్స్ట్ ట్రైనింగ్ అనేది కొద్దిగా టఫ్ గా ఉంది మోర్ ఓవర్ దే ఆర్ కాన్సంట్రేటింగ్ ఆన్ ఓన్లీ స్టడీస్ బుక్ వామ్స్ లేక అస్తమాన పుస్తకాలు చదువుకోవటం తర్వాత సివిల్స్ గ్రూప్ వన్స్ తయారై అది దొరక్క ఎస్ఐలుగా కానిస్టేబుల్గా కొంతమంది ఐపీఎస్ఎల్ రాక డిఎస్పీలు కావటం ఇటువంటివి జరుగుతుంటాయి సో వాళ్ళలో కొంత ఫిజికల్ వీక్నెస్ అనేది ఈజీగా ఉంటుంది సో దాన్ని మేము మోల్డ్ చేసుకుంటూ తీసుకొచ్చేటప్పటికి ఇట్ విల్ టేక్ టైం మినిమమ్ 3 మంత్స్ ఆర్ 4 మంత్స్ దెన్ ఓన్లీ ఆఫ్టర్ 4 మంత్స్ ఓన్లీ దే విల్ ఫిట్ ఫర్ రెగ్యులర్ కోర్స్
సో అదొకటి ఫిజికల్ ట్రైనింగ్ అనేది ఉంటుందండి అది ఇంపార్టెంట్ ఓకే అలాగే హ్యాబిట్స్ ఆఫ్ ది డైట్ డైట్ హ్యాబిట్స్ ఉండవు వాళ్ళకి ఎందుకంటే ఇర్రెగ్యులర్ ఫుడ్ ఇర్రెగ్యులర్ స్లీప్ ఆల్సో ఎందుకంటే నైట్ 2 గంటలు 3 గంటల వరకు చదవడం ఇవి చాలా ఇర్రెగ్యులర్ ఇది శరీరాన్ని కుంగదీసే హ్యాబిట్స్ అవి యాక్చువల్గా ఎదిగే వయసులో కంపల్సరీగా వాళ్ళు ప్రాపర్గా స్లీప్ ప్రాపర్ ఫుడ్ రెస్ట్ మైండ్ సెట్ ఇవన్నీ కూడా చాలా ఉంటాయి అవి ఉండాలి అవి స్టడీస్ వల్ల కానీ వేరియస్ రీజన్స్ ప్రజెంట్ జనరేషన్స్ అవి లోపించినాయి తర్వాత ఫ్యామిలీ డిసిప్లిన్ ఇది ఇంపార్టెంట్ ఉండదు ఎందుకంటే ఫ్యామిలీ డిసిప్లిన్ ఉన్నవాళ్ళు పోలీసుల డిసిప్లిన్గా చాలా వర్క్ చేస్తారు ఏదన్నా వచ్చినా కానీ సిచ్యువేషన్ అగైన్ దే విల్ మోల్డ్ దెమ్సెల్వ్స్ అండ్ దే విల్ వర్క్ హార్డ్ అకార్డింగ్ టు సిచ్యువేషన్ అకార్డింగ్ టు ఆర్డర్స్ ఆఫ్ ది సుపీరియర్స్ సో దీస్ ఆర్ ది మోస్ట్ ఇంపార్టెంట్ పాయింట్స్ ఫర్ ట్రైనింగ్ అండి పోలీస్ కావాలని లక్ష్యం ఉంటుంది కష్టపడి చదువుతారు ట్రైనింగ్ వరకు వచ్చినప్పటికీ భయపడి వెనక్కి వచ్చేసే వాళ్ళు కూడా కొంతమంది ఉన్నారు ఎందుకు సార్ అక్కడ అంత కష్టంగా ఉంటుందో ట్రైనింగ్ ఏ రకంగా దిస్ ఇస్ ది మెయిన్ ప్రాబ్లం అండి ఎందుకంటే వాళ్ళు బుక్ వామ్స్ లాగా అదే చూసుకోవటం ఎందుకంటే ఉన్న 24 అవర్స్ మేము అడుగుతాను నేను 24 అవర్స్ టైం టేబుల్ ఎంతమందికి ఉందంటా నేను వాళ్ళు దే డోంట్ హ్యావ్ ఎనీ 24 అవర్స్ దే 24 అవర్స్ టైం టేబుల్ ఫర్ స్టడీస్ నాట్ ఫర్ దేర్ పర్సనల్ 24 అవర్స్ 24 అవర్స్ ఎంతసేపు నిద్రపోతున్నావు ఎంతసేపు నువ్వు భోజనం చేస్తావు ఎంతసేపు ఫిజికల్ ఎక్సర్సైజ్ చేస్తావు ఎంతసేపు చదువుతావు చిట్చాటింగ్ ఎంతసేపు ఫోన్ ఎంతసేపు ఇవన్నీ అడుగుతాను నేను అది అడిగేటప్పటికి దాంట్లో వాళ్ళకి వేస్ట్ థింగ్స్ చాలా ఉంటాయి అటువంటిది కాకుండా మామూలుగా ఫ్యామిలీ డిసిప్లిన్ ఉన్నవాళ్ళు అటు చేయరు దే విల్ సపోర్ట్ ది పేరెంట్స్ దే విల్ సపోర్ట్ ది హోమ్ వర్క్స్ ఏదైతే హౌస్ హోల్డ్ వర్క్స్ ఉంటాయి కదా దానికి సపోర్ట్ చేస్తారు అది ఇట్ విల్ లీడ్ టు ది డిసిప్లిన్ లైఫ్ అది కానీ లేకుండా ఉంటే ఏమవుతుందంటే ఇది మన సబ్జెక్ట్ కాదు ఇది మనం చేసేది కాదు అనుకుంటారు సో మనము మంచికి లేకుంటే మనం ఒక చేయాలని ఒక డిసిప్లిన్ యాక్టివిటీ చేసేటప్పుడు దెర్ ఇస్ నో లిమిట్ ఫర్ దట్ అండ్ దెర్ ఇస్ నో లిమిట్ ఫర్ దట్ అంటే మనం హై లెవెల్ ఈ వర్క్ చేయాలి ఇది చేయకూడదు అనేది కాదు ఎనీ వర్క్ కెన్ డూ స్వీపింగ్ వాషింగ్ క్లీనింగ్ కావాలని నేను నాకు ఒక అనుభవం ఉంది 600 మెంబర్స్ ట్రైనీస్ని తీసుకొని విజయనగరం ఊడ్చాము అవునా సార్ కాలేజ్ ప్రిన్సిపల్గా ఉన్నప్పుడు సో అప్పుడు వెంటనే మున్సిపల్ కమిషనర్ గారు రావటం ఎమ్మెల్యే గారు రావటం సో ఇట్లా కలెక్టర్ గారు కానీ అందరు ఇన్వాల్వ్ అయ్యారు ఆ వర్క్లో సో ఆ విధంగా విజయనగరం బ్యూటిఫికేషన్ చేశాం మేము సో ఇది వ్యాస్ట్ అంటే డ్రాస్టిక్ చేంజ్ సో ఈ డ్రాస్టిక్ చేంజ్ వల్ల చాలామందికి ఐడియా వస్తుంది స్కూల్స్ వాడుకోవచ్చు స్కూల్స్ ఎన్ఎస్ఎస్ ఎన్సిసి ఇవన్నీ ఇంట్రడ్యూస్ చేసేయచ్చు అవన్నీ లేనందువలన స్కూల్స్లో డిసిప్లిన్ లేదు ఎన్సిసి ఎన్ఎస్ఎస్ కాలేజీలో లేనందు కాలేజీలో లేదు యూనివర్సిటీలో అసలు ఎవరు పట్టించుకోరు అది మనం కంపల్సరీగా ఆ బేసిక్లో కానీ మనం డిసిప్లిన్ తీసుకెళ్ళగలిగితే పోలీసులు చేరినా వాళ్ళ యొక్క ఐడియాలజీ ఉన్నా కూడా బాగుంటుందండి అప్పుడు ఆ డిసిప్లిన్ ఫోర్స్ యుద్ధం చేసేటప్పుడు నాకు డిసిప్లిన్ ఫోర్స్ కావాలంటారు నెపోలియన్ కానీ ఎవరైనా సరే అప్పట్లో ఎందుకంటే నాకు ఎక్కువ మంది అవసరం లేదు లక్షల మంది అవసరం లేదు నాకు యాక్టివ్గా ఉండి డిసిప్లిన్గా ఉన్న ఫోర్స్ లిమిటెడ్ ఉంటే చాలు దే కెన్ అచీవ్ ది గోల్స్ ఇది ప్రతి లీడరు అంటే లీడర్ మీన్స్ దోస్ హు ఆర్ వర్క్ విత్ ది టీమ్ దే కాల్డ్ యాజ్ అ లీడర్ ఆర్ క్యాప్టన్ నాట్ ఎన్ ఆఫీసర్ ఆఫీసర్ ఆల్వేస్ విల్ సిట్ ఇన్ సమ్ ప్లేస్ అండ్ విల్ గివ్ ఇన్స్ట్రక్షన్స్ అండ్ మానిటర్ థింగ్స్ దేర్ ఫ్రమ్ దేర్ ఓన్లీ హీ విల్ డిపెండ్ ఆన్ సమ్ అదర్ పీపుల్ ఎవరైతే డైరెక్ట్గా ఆడతారో వాళ్ళ డెఫినెట్